ఏఐటిసి తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు యాదగిరిగుట్టలో ఘనంగా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో నిర్వహించడం జరిగింది. ప్రధానంగా ఈ మహాసభల్లో 3 సంవత్సరాలుగా ఏఐటిసిగా చేసినటువంటి కార్యక్రమాల్ని రివ్యూ చేసుకోవడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాల మీద 38 తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది, చర్చించడం జరిగింది. రాబోయే కాలంలో వాటి అమలు కోసం, వాటి పరిష్కారం కోసం పోరాటం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా మోడీ ప్రభుత్వం రద్దు చేసినటువంటి 29 రకాల కార్మిక చట్టాలని పునరుద్ధరించాలని, 4 కోట్లను వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని, థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి కార్మికులను, ఉద్యోగుల్ని పర్మనెంట్ చేయాలని, అదే రకంగా మోడీ ప్రభుత్వం పెంచినటువంటి నిత్యవసర వస్తువుల ధరల్ని తగ్గించాలని, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ ఆపాలని, వాటితో పాటు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, బీడీ పైన జిఎస్టీని ఎత్తివేసి బీడీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలని, ఈ రకంగా 38 రకాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు రాష్ట్ర నూతన కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. ఆ రాష్ట్ర కమిటీలో నిజామాబాద్కు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయిస్తూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి వై ఓమయ్యను ఏఐటిసి రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో పాటు ఈ జిల్లా నుండి జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తున్న నరసింహరావును రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, అదే రకంగా హనుమండును రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా, ఎన్ దేవేందర్ను రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా 4 రాష్ట్ర సమితిలో అవకాశం కల్పించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వానికి, అదే రకంగా మాకు మా మీద బాధ్యతలు పెట్టినటువంటి పెంచినటువంటి సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కూడా మా నిజామాబాద్ జిల్లా సమితి పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఏఐటిసిని మరింత బలోపేతం చేయడం కోసం పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర నాయకత్వాన్ని హామీ ఇస్తాం.